ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తో ఒక లైన్ ఇచ్చారు. అలాగే ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో చిన్న లీఫ్ వర్క్ బంచ్ ఇచ్చారన్నమాట. ఇది హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. ఆ తర్వాత మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్, అంటే ఆ స్కర్ట్ బోర్డర్ లుక్ అనేది మనకి శారీలో మాత్రమే కాకుండా పళ్ళు నుంచే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక లీఫ్ బంచ్ ఇచ్చారు. తర్వాత మనకి సేమ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్, తర్వాత ఒక వేవ్స్ లైన్ సేమ్ ఇట్లా మనకి క్రియేట్ చేశారు. ఒక స్కర్ట్ బోర్డర్ లుక్ పళ్ళు నుంచే స్టార్ట్ చేశారు. మళ్ళీ సేమ్ డిజైన్ కాకుండా మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ వస్తుందండి శారీలో, కానీ స్కర్ట్ బోర్డర్ లుక్కే ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ బోర్డర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన సన్నటి హిల్స్ లాగా డిజైన్ వచ్చింది. ఈ జరీ బోర్డర్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్లాకిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ పైన బాక్సెస్ టైప్లో, అంటే మనకి లాంగ్ నుంచి చూస్తే మనకి ఒక స్క్వేర్ షేప్ కనిపిస్తుంది. అది ఒకటి వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో లైన్ ఉంటుంది. ఇంకొకటి మనకి జరీతో ఎలివేట్ చేశారనమాట. ఇది కూడా మనకి హాఫ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం మనకి సేమ్ టైప్ ఆఫ్ బూటీ అనేది పైన కింద కూడా కంటిన్యూ చేశారు. సెల్ఫ్ పెటల్స్తో పాటు మనకి లోపల గోల్డ్ కలర్ కూడా టచ్ చేశారు. అలాగే మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కనిపిస్తుందో శారీ కలర్ కాంబినేషన్, అక్కడ కూడా మనకి ఏంటంటే ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఓన్లీ లీవ్స్తో, ఫ్లవర్ అనేది లేకుండా వితౌట్ ఫ్లవర్తో మనకి ఓన్లీ లీవ్స్ ఇచ్చారనమాట. అది ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్తో ఉంటుంది. బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్గా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే బోర్డర్స్లో చూసినట్లయితే సేమ్ అండి, శారీలో ఉన్నటువంటి జరీ బోర్డర్, స్మాల్ సైజ్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 1785 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పారు.